ఓం నమశివాయ కార్తీక మాసంలో చలి పెరుగుతుంది అప్పుడు కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది ఉసిరిని తీసుకోవటం ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకు తగ్గుతాయి ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే ఉసిరివేర్లు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి తులసి ఉసిరి వేప చెట్ల నుండి వచ్చే గాలి చేష్ట్రమని మన పెద్దల నమ్మిక బావుల్లో ఉసిరి విత్తనాలను పూస్తారు దీనివల్ల ఆ నీరు శుద్ధి అవుతుందని పూర్వుల నమ్మిక కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాల గ్రామాన్ని ఉంచి గంధం అక్షతలు పుష్పాలతో పూజించాలి అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సత్కరించడం పూజాది కాలం చేయటం వల్ల పరస్పర స్నేహ భావన బంధుభావన రోజువారి పని నుండి కాస్తంతా సీద తిరగడం జరుగుతుండేది కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాన్ని కొమ్మనైనా వెంట తీసుకెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగాను కొలుస్తారు దేవభావన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఇది సకల మానవాలని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచెవ్వనివని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమమైనదో వేరే చెప్పాలా అందుకే ఆయుర్వేదానికి ఉసిరే కీలకం ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా అని పిలుస్తారు ఏదో ఆపిల్ మాదిరిగానో అరటి పండులాగో ఉసిరి గబగబ కొరికి తినేసేదేం కాదు ఎందుకంటే పులుపు దాని ఇంటి పేరు కానీ ఆ పులిపే ఈ పండుకున్న బలం కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి ఇరవై రెట్లు ఎక్కువ అలాగని ప్రోటీన్ లేవనుకునేరు ఆపిల్లో కన్నా మూడు రెట్లు ఎక్కువ ఇతర పండ్లలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువే అనేక అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే దీన్ని సర్వదోషహర అని పిలుస్తారు శీతాకాలం నుండి వేసవి వరకు వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వ చేసుకొని ఏడాది పొడవునా వాడతారు కొందరు పంచదార పాకంలో మురబ్బ రూపంలో నిల్వ చేసుకొని తింటారు నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్న ఉసిరి అద్భుత ఔషధమే అయితే ఉసిరిలో మనకు తెలిసిన రెండు రకాలు ఉన్నాయి ఒకటి పుల్లని రాచ ఉసిరి మరొకటి చేదు తీపి వగరు ఘాటు పులుపు కలగలిపినట్లుండే ఉసిరి రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతారు ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు కానీ ఉసిరులో పండే కాదు వేరు నుండి చిగురు వరకు ప్రతిదీ ఔషధమే ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత పిత్త కఫరోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి ఆరోగ్యం వస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ఉప్పులో ఎండపెట్టిన ఉసిరిని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక్క ముక్క బుగ్గన పెట్టుకొని చపరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది ఎసిడిటీ అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆ గాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞుల మాట భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది ఇంటి పెరటులో గనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అరిస్తుందని శాస్త్రం వాస్తు శాస్త్రం చెబుతున్నాయి ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది జ్వరం వచ్చి పచ్చం పెట్టే సమయంలోనూ బాలింతకు పచ్చం పెట్టేటప్పుడు పాత చింతకాయ పచ్చడితో పాటుగా ఉసిరు కూడా ఎండుమిర్చితో ఇంగో వేసి చేసి పెడతారు రక్తశుద్ధికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది ఆది శంకరుల వారు అశువుగా చెప్పిన కనకధార స్తవం మనకు ప్రతిరోజు చదవదగ్గ సూత్రరాజం శంకరులు బాలబ్రహ్మచారిగా ఏడెనిమిదేళ్ల వయసులో భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలిచి మాత భిక్షం దేహి అని కేకవేయగా ఆ పేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరే వరకు ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంట్లో ఉన్న ఒకే ఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆ బ్రహ్మచారిణి జోలెలో తన పూరిపాక తలుపు చాటు నుండి విసిరివేస్తుంది శంకరులు ఆమె దారిద్రాన్ని గ్రహించి అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగభావంతో తనకు దానం చేసినందున సంతచించి కనక దారాస్తవం అశువుగా చదువుతారు స్వస్తి సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి భక్తి విశేషాల గురించి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని దీవించండి